కళాకారులకు సంబంధించిన వార్తా విశేషాల కోసం మా యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయగలరు. ఏమి చెప్పమంటారండి? ఉన్నదే చెప్పండి. లేదు మనకెందుకు లేదు అక్కడ చూస్తారండి. చెప్పండి. మొన్న పెళ్లి రాజండి కచేరీలో మా పెద్ద అమ్మాయి అది మిమ్మల్ని చూసిందంట. ఎలకరించా ముందు నుంచా? ఎందుకు వచ్చిన కంచి పిచ్చి ప్రశ్నలు వేస్తారు? అది ఎలకరించే మేమందరం ఒకేలా ఉంటాం తప్ప. అసలు ఎనగసరం అసలు మాకే ఉంది? మీరు అలా కూర్చుంటే మేము ముందు నాట్యము చేయొచ్చు. ఇంటికొచ్చి మనసాన పడింది. అవును, మంచి రతమిగ్గా పాడారు గానండి. మంచం కింద ఎవడైనా ఉన్నాడేమో. అసలు మా ఇంటికి మగ పురుగే రాదు. మగ పురుగు లేకుండా మీ వ్యాపారం ఎలా సాగుతుందిలా తప్ప? మగ పురుగులు ఉండాలా? ఆ పురుగు కూడా ఒక తురుగు ఉండాలా? ఉంటేనే కదా అవుతుంది. మంచం కింద లేడు, మంచం పైన లేడు. డాక్టర్ చూపించారా? తీసుకెళ్ళామండి. గాలి శ్వాసలు కాదన్నారు. మరేమన్నాడు డాక్టర్? ఏం చేశారు? నన్ను బయట ఉండమని అమ్మాయిని లోపలి తీసుకెళ్లి తలుపులు వేస్తారు. ఏంటి తలుపులు? దేనికి? దేనికి? మరి చర్చ చేద్దా. నేను మాతో తక్కువ తిన్నానా? అసలు లోపల ఏం జరుగుతుందని కిటికీ అంత రంధ్రం ఉంటే ఆ రంధ్రంలోంచి అలా చూసానండి. ఈ ముండకి అవతల లోపల ఏం జరిగితే మనకెందుకండి? డాక్టర్ అయిన తర్వాత మనసు విప్పు మాట్లాడాలి. లోపల తీసుకెళ్లి తలుపు వేసాడు. నీకు వచ్చిన జబ్బు ఏంటి? లోపల ఏం చేస్తాడు అమ్మాయిని? కన్న ప్రేమ నాయన. కన్న ప్రేమే? ఆ ఏం చేశాడు? అమ్మాయిని బల్ల మీద ఎలకలగా పడుకోబెట్టాడు. పడుకోబెడతారు? పడుకోబెడతారు? దేనికి పడుకోబెడతారు? పనయ్యే ముందు పడుకోబెట్టరా. అయ్యో, మరి అది పెట్టాడు అక్కడ 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 అక్కడ. బాబా ఆయన మెడలో ఎంత పడు ఆడుతుంది. ఆ చివరింత బిళ్ళ కూడా ఉంది. ఆ బిళ్ళ మెయిన్ బిళ్ళ. ఆ బిళ్ళ పెట్టి ఇక్కడ అక్కడ ఇక్కడ అక్కడ అక్కడ ఇక్కడ ఎక్కడెక్కడో పెట్టారండి. ఎక్కడెక్కడో పెడితేనే అసలు జబ్బు ఏంటో తెలుస్తుంది. అది చూడడానికి చిన్న తాళ్ళలాగా ఉంటది కానీ దాంట్లో చాలా ఉంటాయి. ఆ తర్వాత పైకి లేచిపోమన్నాడు. పని అయిపోయింది. అది లేచిపోమంటే ఏమంటాడు? ఏం పని? అదేనమ్మా, చూసే పని అయిపోయింది. నన్ను పిలిచి అమ్మాయికి ఏ జబ్బు లేదు, ఎవరో గొప్ప ఇంటి వాడిని మీ అమ్మాయి బాగా ప్రేమించిందని చెప్పాడు. గొప్పింటి వాడిని ప్రేమించింది అదే జబ్బు అన్నాడా? ఎవరా అంతగాడు? మీరేనండి. నేనే. అవును. సరేగాని బాబు, మీరు రాగానే నేను అడిగాను అనుకోరు కానీ అసలు మీ దగ్గర అది ఉందా? వాట్ ఆర్ యు టాకింగ్? దిస్ ఇస్ ద రైట్ వే టు టాక్. నీ వయసు ఎక్కడా? నా వయసు ఎక్కడా? నీకు వయసు మళ్ళకాడు తారతమ్యం లేదా? ఏనాయనా, అది ఉందా అంటే ఏంటండి? చెట్టంత మనిషిని పట్టుకొని అది ఉందా అంటే సిగ్గుమాలింది అంటే చుట్టుముక్క చుట్ట. అవును, ఎర్రటి పెదాలతో చుట్ట తాగుతావాళ్ళ తప్ప. ఏనాయనా, ఎర్రటి పెదాలు నలబడిపోవు. అయింది పోయింది అలవనా సొంటైంది.
ఇంకా నా కోసం వచ్చే జనాలు ఎక్కడున్నారు అండి బాబు అదే తప్పండి ప్రపంచంలో చాలా మంది చేసే తప్పదే మీకుండే వాళ్ళు మీకుంటారని మీ బ్యాచ్ ఎవరుకుండే బ్యాచ్ అనుకుంటే చూడండి ఇందాక నుంచి చూస్తున్నాడు అతను కర్ర పట్టుకొని కర్ర పట్టుకొని లేస్తామని లేస్తున్నాడు లేవలేకపోతున్నాడు మళ్ళీ కూర్చుంటున్నాడు మళ్ళీ ట్రై చేస్తున్నాడు అదే మనిషి అంటే సరే కానీ తమ్మరికి ఏమైనా వ్యాపారం ఉందా అయ్యో మాకు డిపార్ట్మెంటల్ స్టోర్ ఉందండి मन व्यापार याब रूपये अड़को ब्रेन एक्वी कुंकुम रेंडु रूपायलु मूडु कर्पूरम अंत कल अ ఈ ముండ బస్తా అర బస్తా లతప్పయ్య ఏం చేసుకుంటారు ఇవన్నీని కూరలో వేసుకుంటాం ఉండాలే గాని ఇందులోనైనా వేసుకుంటాం ముండ ఉప్మాలో వేసుకుంటాం వేసుకో మధ్యంటప్పుడు నేత్రే వేయించుకొని ఆ ఉయ్యాల బలం మీద కూర్చుని అలా ఒయ్యారంగా ఊగుతుంటుంటే బాగుంటుందండి బాగుంటది బాగుంటదండి ఇక్కడ 75 త్యాళ్ళూరులో ఒక డైరీ వండి చూసుకోండి నాగా లేకుండా పాలు పోసేస్తాడు ఈ అమ్మ కడుపులో మాట రూపాయి పసుపన్నదండి రెండు రూపాయలు కుంకుమ అన్నది 5 రూపాయలు కర్పూ అన్నది ఒకేసారి అరబస్తా బస్తా ఒక అన్ని అడిగారు కదండి ఇది కొద్దిగా ఒక డే లేట్ అవ్వొచ్చు గాని ఒకటి ఇమిడియట్ గా పంపిస్తా ఏమిటి నాయన అది తపాపప్పు అంటే పోస్టుల వస్తదా కాదండి ఊరు పరిమాణంలో ఉంటదండి ఈ కొత్త రకం పప్పు వచ్చింది మార్కెట్ కొత్త రకం పప్పేనండి గన్నేరు పప్పు నీ అమ్మ మాట సచ్చిపోవ తల్లి పిల్ల కట్టు కట్టుకొని బాబు మరి బస్తా అరబస్తాలు తింటే చచ్చిపోరు అడిగాం కదండి వర్ష పెట్టి ఏమైందండి వచ్చినోడికి ఏమైనా చేశారండి నాకు ఏదోడు చేసి పంపించు దగ్గరికి వచ్చింది శాతం అమ్మీ కళాకారులకు సంబంధించిన వార్త విశేషాల కోసం మా యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయగలరు మా నాటక రంగంలో చాలా గొప్ప వాళ్ళు ఉన్నారు కానీ మీరందరూ సినిమా ప్రపంచంలో పడి మా నాటకాన్ని కనుమరుగయ్యేలా చేశారు అయినా సినిమా పుట్టిందే మా నాటకం నుంచి సినిమా నటులు వచ్చిందే మా నాటక రంగం నుంచి దానిని మర్చిపోతే ఎలా సార్ ఇప్పటికైనా మా నాటక రంగాన్ని గుర్తించండి ఆదరించండి మా నాటకాన్ని బ్రతికించండి